महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। साई रूप दर राघवोत्तम भक्त काम विबुद ध्रुव प्रभु माययोपहत चित्त सुदे चिंतयाम्यह महर्निश मुदा चिंतयाम्यह महर्निश मुदा चिंतयाम्यह महर्निश मुदा। ओम साई श्री साई जय जय साई। 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 कलियुग जग निवास लीला मानस कलियुग जग निवास बाबा का अनुग्रह तो बाबा का कृपतो नूट ఒకటవ साईनाथुड़ ओक पुण्यतिथि कार्यक्रम मन बहु चक्कर जरूरी मध्याहन भजन कार्यक्रम अंदर की చాలా బాగుంది అని చెప్పి అందరు ఫీడ్బ్యాక్ ఇస్తారు. గుడ్. ఇంకా కూడా ఎంతో అద్భుతాలు ఎన్నో అద్భుతాలను మనం బాబాయ్తో రాబోయే రోజుల్లో ఆవిష్కరించబోతూ ఉన్నాం, చేయబోతూ ఉన్నాం. నిజంగా అంటే నామము పాడేటప్పుడు ఎందుకంటే హృదయాన్ని మనసుని ద్రవింపచేస్తుంది, మనలోని బాధలను తొలగిస్తుంది, సంతోషాన్ని అందిస్తూ ఉంటుంది. అటువంటిది నామజపం. తొందరలో మనం చక్కగా చేద్దాం. 12 hours or 24 hours నామం మన ద్వారకమై టీవీలో కానీ సాయి సర్వస్వంలో కానీ చేద్దాం. సాయి భుజన్ నిధికి ఎస్ వెంకటేష్ నాయక్ వారి కుటుంబ సభ్యులు హిందూపూర్ నుండి, అలాగే మేరీల్యాండ్ అమెరికా నుండి కోరపాటి శేషగిరిరావు, ఇందిరారావు, గౌతమ్రావు, హైదరాబాద్ నుండి శ్రావ్య, పద్మ, సాయి భావన, మహేష్ దత్, దీపికా దత్, అర్జున్ దత్, కార్తీక్ దత్,
ఆశ్రిత అండ్ అమృత అరుగుంట అమరేంద్ర రెడ్డి శ్రీకళ రాజేంద్ర మహేంద్ర రెడ్డి పడాల ఫణీంద్ర పెద్దిరాజు ముదునూరి పెద్దిరాజు నాగస్వర్ణ శ్రీనిధి అలాగే అను విజయవాడ అను చిల్డ్రన్ యంత్రాలయం చూస్తుంటే ఇంకా దగ్గరికి వస్తుంది సమయం వచ్చే నెల ఈ పాటికి ప్రతిష్టాపన అంతా కూడా అయిపోతుంది మన అదృష్టం ఏంటంటే ఈ నెల 25-26 దశమి అలాగే పుణ్యతిథి వేడుకల్లో గడిపాం మరో నెల నవంబర్లో ఇదే సమయం మరలా మనము యంత్ర ప్రతిష్టాపనలో మనం అందరం కూడా నిమగ్నం అవుతాం సాయిధి విరక్ష కవచ మహాయంత్ర దర్శనాన్ని మీరు చేసుకోగలుగుతారు చాలా మంది అడుగుతున్నారు మేము రావచ్చా రావచ్చా ప్రస్తుతానికి మనం పరిస్థితులు బాగాలేదు కాబట్టి చూద్దాం ఇంకా సమయం చాలా ఉంది ఏం మలుపులు తిరుగుతాయో వస్తామా రామా అనేది కూడా ఏం నేను చెప్పట్లే వద్దా అని రమ్మని చెప్పట్లే వద్దని చెప్పట్లే కాలమానం ఇంకా సమయం ఉంది కాబట్టి సమయానుకూలంగా మనం అందరం నిర్ణయం చేసుకుందాం బట్ ఏదేమైనప్పటికీ దర్శనం అనేది తథ్యం కదా అలా అయినా ఇలా అయినా కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించడం అనేది జరుగుతుంది సో అటువంటి దివ్యమైనటువంటి యంత్రాలయానికి స్థాపన కోసం లోకరెడ్డి లక్ష్మి వెంకటరెడ్డి ఊర్మిళ అశోక్ రెడ్డి రూప శివకుమార్ రెడ్డి అఖిల తన్విషారెడ్డి రాజా రామంజమ్మ కామేశ్వర్ రెడ్డి భగీరథి ఆర్ వెంకటేష్ ప్రమీల వరుణ్ ప్రజ్ఞ అలాగే కళాధర్ శర్మ శ్రీ మహాలక్ష్మి శశాంక్ సాయి సుజన క్రాంతి కిరణ్ మధుశాలిని మన్వద వేదాస్ టి శ్రీనురాజ్ వరప్రసాద్ సాయి సౌజన్య చిన్న వెంకట్రావు శ్రీదేవి కాసాని రమేష్ లక్ష్మి ప్రసన్న హేమంత్ సాయి చైతన్య దేవి రాంబాబు మీనాక్షి హరిణి అంది హరిణి అండ్ సాయి అలాగే కీర్తి శిష్యులు కరుమూరి గాయత్రి స్వామి అలాగే వారి కుటుంబ సభ్యులు కరుమూరి శేషాలి లీలావతి ధ్యానంద ప్రకాష్ మధ్య రాజ్యలక్ష్మి కుమారి శ్రీ వివేకానంద్ అండ్ సాయి వల్లభ్ ఎం సూర్యనారాయణ శర్మ శాంతి శశాంక్ కె వెంకటేష్ సింధుర అయుక్త కృష్ణ మణిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆదిలక్ష్మి రితశ్వి రెడ్డి దేవ్ ప్రయాగ్ రెడ్డి దేవ్ ప్రయాగ్ రెడ్డి రాజలక్ష్మి ఆవుల అప్పారావు శివలీల సాయి ప్రసాద్ ప్రసీద సాయి భవ్యేష్ అనంతమ్మ సుబ్బాయమ్మ పద్మ వారి కుటుంబ సభ్యులు సురేష్ అలాగే సురేష్ మొగ్రే కస్తూరి అవినాష్ రాజలక్ష్మి ఆదిత్య ఆర్య నిశాంత్ ప్రియాంక సుహాన్స్ శ్యామ్ స్వాతి సహర్ష్ ఆనంద్ కుమార్ రమాదేవి గజపతి రమణమ్మ అఖిల్ వీణ ఓగేటి వెంకట శేషగిరి శ్రీకాంత జాహ్నవీదేవి వెంకట రామఋషి అలాగే ఎంవి రమణ పద్మ శ్రీనివాస్ విజయ్ భాస్కర్ శైలజ సికరి కాటరగడ్డ బలరామకృష్ణ నలిని సుమిత్ర వేణు నవత గౌతమ్ అవి వై సుబ్రహ్మణ్యారెడ్డి పి మంజుల వై భావన వై రేఖశ్రీ డి భాగ్యలక్ష్మి మేరు శ్రీనివాస్ రామలక్ష్మి సాయి శ్రీ హారిక సాయి శ్రీ రేణుక డాక్టర్ పివి రాజు అనురాధ ఆశ్రిత నవ్యత అలాగే కట్రం మా మంగతాయారు జి ఉత్తయ్య మల్లమ్మ జయరాములు బాలనాగమ్మ హరిబాబు నాగలక్ష్మి జాహ్నవి వర్ణసాయి టి శివమ్మ చెన్నకేశవ పూజ శ్రీనాథ్ బేబీ చెన్నకేశవ శశిధర్ రోహిణి శ్రీలాస్య మల్లమ్మ తిమ్మప్ప అలాగే రామారావు పవన నాగస్వాతి సాహితీ అనుయ వై ఈశ్వరయ్య కోటమ్మ వెంకట్రావు రమాదేవి అజయ్ కుమార్ తేజస్విని శ్రీనివాసరావు ఆదిలక్ష్మి అలాగే గురుప్రసాద్ రెడ్డి తాతిపాముల రాజమౌళి రాజమ్మ గణేష్ సుజాత రక్షిత వర్షిణి వీరందరూ కూడా వీరి కుటుంబ సభ్యులందరూ యంత్రాలయానికి దక్షిణ వారు సమర్పించడం అనేది జరిగింది అలాగే సాయి భోజనం కూడా దక్షిణ సమర్పించిన వారి పేరు చదవడం జరిగింది
మీ అందరికీ కూడా సమర్థ సద్గురు సాయినాథుడి కృప నిండుగా పుష్కలంగా పూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ప్రార్థిల్లాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ వీక్షిస్తున్న వీక్షకుల్లో ఈరోజు అందరిలో అందరూ ఎవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరికీ శుభాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. సాయకృపతో మీరందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాను నేను మీ తరఫున వేడుకుంటూ కార్యక్రమంలోకి వెళ్తాను. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈరోజు మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే సంకల్పాలు నెరవేరుతాయి, కార్యసిద్ధి కలుగుతుంది. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడే సంకల్పాలు కార్యసిద్ధి అన్ని జరుగుతాయి. అసలు వాట్ ఈస్ మనస్ అంటే ఏంటి, వాట్ ఈస్ మైండ్? ఆ మనసుకి ప్రశాంతత, గ్రూప్ ఆఫ్ థాట్స్ ఈస్ కాల్డ్ యాజ్ మైండ్. ఉదాహరణకి ఒక ఈ కోట్ అంటుంది, చూడండి ఏమంటుంది, వాట్ యు ఆర్ కాలింగ్ ఈస్ కోట్. కానీ దీన్ని దారాల సమూహం సమాహారం దారపు గుండా అని నేను అన్నాను అనుకోండి, మీరేమంటారు? నవ్వండి ఒకసారి. ఏ ఇది దారపు ఉండా అన్నాను అనుకోండి, ఏమంటారు మీరు? ఏమంటే అందరూ ఒక నిమిషము మీ సమస్యలు కాసేపు టైపింగ్ ఆపండి, కాస్త రిలాక్స్ అవ్వండి. చూస్తున్నా నాకు చాలామంది అంటే కొంతమంది చాలా సెలబ్రిటీస్ ఫోన్ చేశారు, గురుజీ అందరూ అన్ని ఎన్ని సమస్యలు కొడుతున్నారు, అమ్మో 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 మాకు భయం వేస్తుంది ఒక పక్క చూస్తుంటే సమస్యలు. ఒక్క నిమిషం ఆగండి, అందరు నవ్వండి, అసలు పళ్ళు బయటకు ఈ అని పళ్ళు కనపడాలి ఇప్పుడు. ఏవండి అయ్యో ఈ సమస్య ఉంది, అయ్యో ఆ సమస్య ఉంది, చెయ్యి అది చెయ్యి, అవి జరుగుతాయి 100%. మీరు ఒకసారి కొట్టుది లేండి, రిలాక్స్ అవ్వండి కాస్త. అయ్యో జై జై జో, నవ్వండి అందరు నవ్వండి ముందు, అంతే దుమ్ము దులిపేయాలి, ఏళ్ళ ఆలోచనలన్నీ దెబ్బకి పారిపోవాలి. లేకపోతే ఏమవుతుంది, గురుజీ నాకు ఉద్యోగం రాలి, గురుజీ నాకు ఉద్యోగం రాలి. మీరు మళ్ళీ కొత్త మాయలో పడుతున్నారు ఇక్కడ ఈ ఛానల్లోకి వచ్చిన తర్వాత. గమనిస్తున్నారు విచిత్రం, నేను ఇన్ని రోజుల పాటు వెయిట్ చేసి ఇప్పుడు చెప్తున్నా, కొత్త మాయలో పడుతున్నారు. చిన్న మాయను పెద్ద మాయ, పెద్ద కొత్త మాయలో పడుతున్నారు మీరందరూ. ఏంటా కొత్త మాయ? నా మాటలు వినరు మీరు, నేను చెప్పే ఓదార్పు మీకు వద్దు. మీరేం చేస్తారు, నాకు ఉద్యోగం చెప్పి, నాకు ఉద్యోగం, గురుజీ చూస్తాడు చూడు, నాకు ఉద్యోగం చెప్పి, నాకు ఉద్యోగం, నాకు. ఈ అయ్యేంత వరకు కూడా ఇదే కథ. ఈ కథ ఏం గుర్తొస్తుందో తెలుసా, హరిక బేట జరిక బేట కథ గుర్తొస్తుంది. హరికానోబ కథలో చెప్పులు బయట వదిలి బలవంతంగా పోతాడు లోపలికి. హరి లోపలికి పోయినా నా చెప్పులు ఉన్నాయో పోయినాయో, చెప్పులు ఉన్నాయో పోయినాయో, చెప్పులు ఉంటాయో పోతాయో, చెప్పు బాబాని చూడటంలో అక్కడ చెప్పులు గొడవే. బయటకు వచ్చేటప్పటికి చెప్పులు పోయినాయి. ఆ తర్వాత కథలో మళ్ళీ దొరికినది వేరే విషయం. అంటే సర్దాకి చెప్తున్నాను నేను ఫన్నీగా మీకు కాస్త రిలాక్స్ అవడానికి. అలాగే ఇక్కడ కూడా చూస్తున్నా, అయ్యో అది చెప్పి నాకు పెళ్లి గురించి ఏమవుతుంది, మీరు కొత్త నెట్లో పడుతున్నారు ఒక సర్కిల్లో. అలా కాదు, రిలాక్స్ అవ్వటానికే నాకెంత పెయిన్ ఉన్నా నేను భరిస్తుంది మీకోసం. డూ యు నో దట్ గత 1 వీక్ నుంచి చాలా హెక్టిక్గా ఉంది నా పరిస్థితి, క్రష్ అయిపోతున్నాను. అయినా సరే అసలు ఇప్పుడు నాకు వల్ల కాల వద్దులే, కాసేపు రిలాక్స్ అవుదాం లైవ్ వద్దులే ఇప్పటానికి. మళ్ళీ నాకు అమ్మో ఆల్రెడీ 1-2 రోజులు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఏం కాదు, కష్టాలు పోతాయి. ఇప్పుడు అరగంట రిలాక్స్ అవుదామండి మనము, జస్ట్ విల్ రిలాక్స్ బై వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. 100% మీకు 8,000 వీడియోల పైన రెమెడీస్ చెప్పాను నేను, డోంట్ వరీ అబౌట్ దట్. 100% పనులు అయితే తీరుతాయి, మీ సమస్యలు తొలగాలి, అది నా సంకల్పం. నేను చేస్తా కదా మీ అందరి తరఫున, మీరు ఇక్కడ టైప్ చేసినా మీరు టైప్ చేయకపోయినా ఒకటేగా నేను కోరుకున్నది సర్వే జన సుఖం. మన సాయి సరస్వం కుటుంబం చల్లగా ఉండాలి, వీరికి సమస్యలు వద్దు, సమస్యలు తొలగాలి, ధైర్యంగా అడుగులు వేయాలి. కాబట్టి అందుకని ఏం చేద్దామంటే సర్దాకి నవ్వుకుందాం, జస్ట్ లాఫ్. అంటే ఎలా, ఈ అట్ట కాదండి, ఏదో నవ్వమని అడుగుసా,
నవ్వా అది కాదు ఇదేమన్నా ఆర్టిఫిషియల్ అవ్వా, నిన్న నా భజనలు చూశారు కదా ఎంత ఆనందపడుతూ భజన చేశాను నేను, ఇజ్ ట్రూ అన్నాడు. అది కూడా ఒక యోగం. గుండెల లోతుల్లోంచి రావాలి ఆనందం, బాధ కూడా గుండెల లోతుల్లోంచే రావాలి, అప్పుడే అది పోతుంది బయటికి. కాబట్టి ఆనందంగా ఉందాం, ఏ ఆపద రాదు. ఎస్కే ఎవరు ఏ ఆపద రాకుండా చూడు స్వామి, ఏ రాదు ఏం ఆపద బాబా అన్నాడు మంత. కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్స్ టు కంట్రోల్ అవర్ మైండ్. సో మనసు అంటే ఏమిటి? ఇప్పుడు నేను చెప్పా ఇది దారపుండా అన్న, దిస్ ఈజ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆల్సో ఇట్ ఈస్ గ్రూప్ ఆఫ్ థ్రెడ్స్. ఒక వస్త్రాన్ని ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం, ఎలా మనం తయారు చేసుకుంటున్నాం అంటే అల్లుతున్నాం, దారాన్ని అల్లుతున్నాం. సో మనసు అనేది సమూహం సమాహారం, ఆలోచనల సమాహారమే మనసు. అర్థమైందా? ఆలోచనల సమాహారం. ఒక్కొక్క దారాన్ని విడిగా తీస్తే అది దారం, కలిస్తే చొక్కా షర్ట్. అలాగే విడిగా తీస్తే అది ఆలోచన, అది మంచి అయినా చెడైనా ఏదైనా, కానీ అన్ని కలిస్తే అది మైండ్ అవుతుంది మనస్సులో. అందుకే మనసులో అలజడి అంటాం. మనసులో అలజడి ఎక్కడి నుంచి వస్తుందండి? ఏమైనా కర్ర పెట్టి తిప్పుతున్నావా డ్రర్ 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 ఎక్కడి నుంచి వస్తుంది అలజడి అంటే? కొత్తగా రావటం కాదు, ఒక ఆలోచన ప్రేరేపణ అదే అలజడి. ఇట్ ఈస్ ఇంబ్యాలెన్సింగ్ అవర్ మైండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ చక్రాస్ యాజ్ వెల్ యాజ్ అవర్ కరేజ్ డేర్నెస్ అన్నింటికి కనిపిస్తుంది. బట్ అందుకని ఏంటంటే మనసుని అందరూ చెప్తుంటారు, మనసుని నెమ్మదిపరచుకో, మనసు గట్టిగా చేసుకో. నేనేమంటున్నా మనసు లేకుండా చేసుకో అంటున్నా. మనసు లేకుండా చేసుకుంటూ స్వామీజీ వెరైటీగా మాట్లాడుతున్నారు మీరు అనకండి. మనసు లేకుండా చేసుకోవటం అంటే ఆలోచన రహితంగా ఉండటం, ఏ ఆలోచనలతో బాధింపబడకుండా ఉండటం, ఒక ఆలోచన వెంట మనం పరిగెత్తకుండా ఉండటం. మనం ఆలోచించాలి అనుకుంటే రావాలి అది ఆలోచన, ఆ విషయం ఆలోచించి మళ్ళా అనే అని వెళ్ళిపో, నేను వెళ్ళిపో నేను వెళ్ళిపో మళ్ళీ ఇంకొకసారి అనే అనురా అంటే అదేం చేయాలి, అప్పుడు ఆలోచించినప్పుడు అది గుర్తుకు రావాలి. వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి, తీసేయాలి అంతే, లోపల పెట్టి తాళమేసేట్ అది ఉన్నట్టు కూడా మర్చిపోవాలి. ఇప్పుడు సస్టైన్ అవుతాం, జీవితంలో నిలబడగలుగుతాం. లేకపోతే ఏమవుతుంది? తింటున్నా, పడుకున్నా, స్నానం చేస్తున్నా, బాబా ముందు దైవం ముందు కూర్చున్నా, విశ్వ చైతన్య స్వామీజీ సాయ సరస్సును చూస్తున్నా, అటు సైడ్ ట్రాక్ మ్యూజిక్ నడుస్తుంటుంది కదా ఆలోచన. ఆ మ్యూజిక్ నాప్ చేసామనుకోండి, అప్పుడు ఏకాగ్రత అనేది కలుగుతుంది. సో కాన్సన్ట్రేషన్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ యూ ప్రాక్టీస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్. దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దెన్ ఓన్లీ యూ కెన్ ఫీల్ ద ఎంజాయ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. అదర్వైజ్ ఆల్వేస్ యూ విల్ బి ఇన్ ఏ డిప్రెస్డ్ మోడ్. మోడ్ మార్చు, చేంజ్ యువర్ మోడ్, డిప్రెస్డ్ మోడ్ తీసేయి, హ్యాపీ మోడ్ లోకి రా, కమ్ టు హ్యాపీ మోడ్. ఎప్పుడైతే అలా వస్తామో మైండ్ బ్రహ్మాండంగా ఉంటుంది, చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాం. అంతే కదండి మళ్ళీ, ఇవన్నీ టెక్నిక్స్. దిస్ టెక్నిక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎప్పుడు భగవద్గీతలో కూడా చెప్పింది, మన పురాణ ఇతిహాసాల్లో కూడా చెప్పింది, నువ్వు దేని గురించి ఆలోచిస్తావో అది నువ్వు అయిపోతావు. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇది. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ మీనింగ్ బిహైండ్ దిస్ స్టేట్మెంట్. నువ్వు దేని గురించి ఆలోచిస్తావు అదే అయిపోతావు అంటే అర్థం ఏమిటి? నువ్వు ఒక సమస్య గురించి ఆలోచిస్తే నువ్వు సమస్య అయిపోతుంది, నీ జీవితమే సమస్య, ఇంకా సమస్యలే సమస్య 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 సమస్య. దైవం గురించి ఆలోచించావు అనుకో, ఆ దైవత్వం నీలో వస్తుంది, ఆ ధైర్యం వస్తుంది, తట్టుకునే గుణం వస్తుంది అని మీరు అనొచ్చు కొంతమంది. లాస్ట్ టైం కూడా నేను అన్నాను ఈ మాట, రిపీట్ ఐ వన్స్ అగైన్ ఐ రిపీట్ ఇట్. మీకేం స్వామి, మీరు కూర్చొని మంచిగా చెప్తారు, ఇబ్బంది పడేవాళ్ళు మా ప్లేస్లో గుండు చూడండి మీకు తెలుస్తుంది. అబ్బో చాలా చూశాను, నా కథ వస్తుంది తొందరలోనే.
నో సెన్సార్ నా జీవితంలో నేను చేసిన మంచి పనులు చెడ్డు పనులు అన్ని అన్ని వస్తాయి అన్ని వస్తాయి. చెడు ఉంటూ నేను చేసి తెలిసి తెలియక తప్పులు చేస్తాను. మరి నేను పడ్డ నరకము ఐ థింక్ చాలా కష్టం. బట్ అలా కాదు, అది సహజం. మీరే కాదు, నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. ఏ సాయిబాబా కష్టాలు రాలేదా చెప్పండి మీరు ఒకసారి. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? సిరిడి సాయిబాబాకు కష్టాలు రాలేదా? కష్టాలు కలిగినాయా కలగలేదా చెప్పండి. కదా, ట్రూ, ఇట్స్ ట్రూ. ఆయన వచ్చిన మొదట్లో ప్రారంభంలో పిచ్చివాడు అన్నారు, ఫకీర్ అన్నారు, దొంగబాబా అన్నారు, రాళ్ళ పెట్టి కొట్టారు, ఎగతాళి చేశారు, మత ఘర్షణను సృష్టించే ప్రయత్నాలు చేశారు, మంచి పనులకు అడ్డుపడ్డారు, వేధించారు, వెంటాడారు. కానీ ఆయన చెల్లించలే. ఏ రోజు వారందరిలో పరివర్తన తెప్పించాడు, తను చేయాలనుకున్న లక్ష్యాన్ని చేసి ఉంటాయి. కొంతమంది తట్టుకునే గుణం ఉంటుంది, కొంతమందికి తట్టుకోలేని గుణం ఉంటుంది, కొంతమంది ఎక్స్ట్రీమ్గా ఆలోచించే గుణాలు ఉంటాయి. బట్ ఐ వాంట్ టు బ్యాలెన్స్, మిమ్మల్ని అందరినీ బ్యాలెన్స్ చేయడం కోసం ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాం. ఏం కాదు, ధైర్యంగా ఉండండి. నథింగ్ విల్ హ్యాపీ, నథింగ్ విల్ హ్యాపీ. తప్పకుండా మంచి జరుగుతాయి మనందరికీ, తప్పకుండా మన కుటుంబాలన్నీ బాగుపడతాయి. ఆ నెగిటివ్ థాట్స్ వచ్చేటప్పుడు స్వాతి, నెగిటివ్ థాట్స్ వచ్చేటప్పుడు ఇదేనమ్మా ఆచరించాల్సింది. గతంలో బాబా నన్ను కాపాడాడు, మా విశ్వచైతన్య స్వామీజీ రోజు చెప్తున్నాడు లైవ్లో, ఏమీ కాదు, నథింగ్ విల్ హ్యాపెన్. మా స్వామి ఉన్నాడు, మా బాబా ఉన్నాడు. ఈ భావన ఎప్పుడైతే మీలో బాగా నాటుకుపోతుందో బలంగా, ఆ టైంలో మైండ్ని డైవర్ట్ చేసుకోండి, నా భజన్స్ వినండి. నిన్న నేను చేసిన లైవ్ చక్కగా భజన్స్ అవి వినండి. అందుకే ఈ రోజు నుంచి ఐ హావ్ టేకెన్ ఎ డెసిషన్ దట్ ఎవ్రీడే మన లైవ్లో నవ్వుదాం కాసేపు సరదాగా. నవ్వాలా వద్దాం మనం చెప్పండి. అంటే నవ్వటం ఇన్ ద సెన్స్ ప్యా అని కాదు, సరదా కాస్త రిలాక్స్ మోడ్. నవ్వాలా వద్దాం మనం? నవ్వాలి కదా. ఎస్, ఆఫ్టర్ ఇట్ ఇస్ మైండ్ ఇది ఫ్రై అయిపోతుంటుంది. సినిమాలు చూపిస్తాడు బాబా, చెప్పాలి కదా, చెప్పలేక చెవుల్లోంచి పొగలు వచ్చినట్టు చూపిస్తాడు. పొగలు రావటం అంటే ఏమిటి అంటే అంత హైలోడ్ పడేసాడు వాడు ఆలోచనలు. అదేమైపోతుంది, ఇదేమైపోతుంది, అదేమైపోతుంది, ఇదేమైపోతుంది చూడండి. కాబట్టి అందుకని ఏంటంటే ఒకటి ఇంపార్టెంట్, వన్ థింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జరిగేవి జరుగుతాయండి, ప్రతిదాన్ని మనం ఎందుకు కారణం తీసుకోవాలి చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు తెలిసి తెలియక తప్పులు జరుగుతాయి, కొన్నిసార్లు ఎస్ మన వల్లే జరుగుతుంది, కానీ అది మనం కావాలని చేసుకుంటాం. దానికి ఇంక 24 గంటలు, అయ్యో నా వల్ల అయిపోయింది, 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 అయ్యో నా, చివరికి అయిపోతుంది టైం. మీ నీ వల్ల అయిపోయిందని నువ్వు వేడుస్తూ ఉంటావు, దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళందరూ అది మర్చిపోతారు. ఫ్రెష్గా ఒకరోజు అడుగుతారు, ఎందుకు రోజు నువ్వు బాధపడుతున్నావు అని. అదేమన్నా గ్యాస్ కట్టేయటం నేను మర్చిపోయా, గ్యాస్ అంతా నా వల్ల అయిపోయిందంటే అవునా, సిలిండర్ మార్చి వారం రోజులు అయిందిగా అంటారు వాడు. అప్పుడు మనం నెత్తి నోరు కొట్టుకోవాలి, అయ్యా వీళ్ళు ఇంత తేలిగ్గా తీసుకున్నారే, నేను ఎక్కువ ఫీల్ అయిపోయినట్టున్నాను చూడండి. అదే వద్దు, ఫీల్ అవటంలో కూడా రేషన్ మెయింటైన్ చేయండి, కంట్రోల్ మెయింటైన్ చేయండి. ఫీల్ అవటం కూడా కంట్రోల్, కంట్రోల్డ్గా ఫీల్ అవ్వాలి అక్కడ, అది ఇంపార్టెంట్ చాలు. లేకపోతే ఏమవుతుంది, ఇంకా అట్లాగే అయ్యో 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 ఏమొద్దు. మనకు ఫర్ ఎగ్జాంపుల్ తెలియకుండా ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఘోరంగా జరిగినాయి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ రిపెంట్ అవుదాం, 1 or 2 days రిపెంట్ అవుదాం, అది బాగా గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ టైం నుంచి అటువంటి తప్పు చేయకుండా ఉండేందుకు జాగ్రత్త పడదాం. ఒక 7 రోజులు ఫీల్ అయిపోయి మళ్ళీ 10 రోజుల తర్వాత అదే మిస్టేక్ చేసామనుకోండి, ఏంటి దానివల్ల ఉపయోగం చెప్పండి ఒకసారి. తెలుసుకోండి, అవసరం ఏం లేదు. కాబట్టి అందుకే ఏంటంటే ఇక్కడ వాస్తవం, జీవితంలో సరదాగా ఉండండి, జీవితాన్ని ఆనందంగా తీసుకోండి, కానీ ఏది సీరియస్గా తీసుకోవాలో అది సీరియస్గా తీసుకోండి. వర్క్ చేసేటప్పుడు, పని చేసేటప్పుడు సీరియస్గానే పని చేయాలి, నో డౌట్. ఎందుకు ఇప్పుడు ఈరోజు నేను ఎఫర్ట్స్ నేను పెడుతుందంటే, మనం అందరం ఒక సంకల్పం చేసుకున్నాం,
సాయి దివ్య రక్షాకోచ మహా యంత్రాలయాన్ని నెక్స్ట్ మంత్ కార్తీక మాసంలో ప్రతిష్టాపన చేసి తీరాలి. ఎట్టని కష్టం అనేది. సో అక్కడ సీరియస్, వీ మస్ట్ బి సీరియస్. లైవ్ శ్రద్ధగా మనం చేసుకుంటాం. ఒకరోజు నేను లైవ్లోకి రాకపోవచ్చు, దాదాపుగా అది అవాయిడ్ చేస్తాను, దాన్ని తగ్గట్టుగా ప్లాన్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఇట్ దెర్ ఇస్ ఎ ప్రాబ్లం, డోంట్ వరీ. అయ్యో స్వామీజీ గురుజీ వాళ్ళ లైవ్ రాలేదు, ఏమైపోయిందో, మనకి రాలేదా, అందరికి వచ్చిందా, వాళ్ళు అక్కా నీకు వచ్చిందా రాలేదు, నాకు రాలేదా, అక్కా నీకు వచ్చిందా, డోంట్ బి ప్యానిక్. ఎందుకంటే ఒకవేళ అటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఏదో ఒక రకంగా మేము ప్లాన్ చేస్తాం, డోంట్ వరీ అబౌట్ దట్. బట్ ఐ నో యువర్ లవ్ టువర్డ్స్ మీ, హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్, ఐ నో మీ ప్రేమే నన్ను ఎప్పుడు తట్టి లేపుతూ ఉంటుంది, మీ ప్రేమే నాకు కర్తవ్యం అని చెప్తూ ఉంటుంది. రే ఇంతమంది నీ వెనక నీ మీద ఆధారపడి ఉన్నారా బేటా, పరిగెత్తయ్యా పరిగెత్తయ్య. కాబట్టి సాయిబంధులరా, ఒకటి వాస్తవం, ప్రతిదీ మనం జీవితంలో లక్ష్యాలను ఛేదించాలంటే ప్రతి లక్ష్యాన్ని అది చిన్నదైనా సీరియస్గానే తీసుకోవాలి. ఇవాళ గ్యాస్ వెలిగించాలండి, పాలు పెట్టాలి దాని మీద. నువ్వు పాలు గిన్నెలో ప్యాకెట్ కట్ చేసి పోయటాన్ని సీరియస్గా తీసుకోవాలి. అంతే తప్పితే అటు టీవీ చూస్తూ ఇట్ట కొట్టేసి ఇట్ట కింద పోసావు అనుకుంటు పాలని కింద పోతావు. చూడండి, కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే గ్యాస్ ఓపెన్ చేసి నువ్వు వెలిగించకుండా దిక్కులు చూస్తుంటే ఏమవుతుంది, గ్యాస్ లీకే ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. ఆ తర్వాత పాలు పొంగే క్షణాలు నువ్వు కట్టేపోతే పాలు అండిపోతాయి. చూడండి, ప్రతి జంక్షన్లో సీరియస్నెస్ కావాలిగా. ఆడుతూ పాడుతూ చేయలేము కొన్ని విషయాలు, ఆడుతూ పాడుతూ చేసే విషయాలు ఆడుతూ పాడుతూ చేస్తాం, కానీ సీరియస్గా అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే మనం చేశామో అలా బాగుంటుంది. అదిగో ఈరోజు బాగా నవ్వించారని ఇచ్చారు, నవ్వించారు నవ్వించారు, మళ్ళీ జోకర్ని చేయకండి మీరు. బా సాంబలే నవ్విస్తాడు, సాంబలే కామెడీ చేస్తాడు. ఇట్ ఈస్ డోంట్ కాల్ ఇట్ ఈస్ కామెడీ, ఇట్ ఈస్ ఎ రిలాక్సేషన్ థెరపీ. అర్థమైందా? అందరికి అర్థమైందా నేను చెప్పింది? డోంట్ మేక్ మీ యాజ్ ఎ కమెడియన్, యూ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ రిలాక్సేషన్ థెరపీ. సో ఇక్కడ తేడా ఉంటుంది. గురుజీ బాగా నవ్వించారు, మళ్ళీ రేపు అయ్యో గురుజీ మొన్నట్లాగా నవ్వించండి, మీరు నవ్వించట్లేదు అయ్యో. నవ్వించడానికి కాదు ఇక్కడ, అది వేరు. ఆ కామెడీ సీన్స్ మనకి యూట్యూబ్లో దొరుకుతాయి. ఈ కామెడీ కాదు ఇది, దిస్ ఈజ్ నాట్ కామెడీ, దిస్ ఈజ్ రిలాక్సేషన్ థెరపీ, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ రిలాక్సేషన్ థెరపీ. కాబట్టి సాయిబంధులరా, ఆర్ చందన స్వామీజీ దక్షిణ ఫర్ సాయి దివ్య రక్ష యంత్రము, తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద్ సిద్ధిరస్తు. సింధు సాయికి మా అమ్మ వాళ్ళు టెన్షన్ వాళ్ళలో టెన్షన్ అవ్వాలి, దానికి ఒక మంత్రం ఓం మార్గబంధవే నమః. మౌని బాలు తెలుగు, గురుజీ నా నేమ్ మౌనిక, మేము కార్ తీసుకోవాలో అండ్ హౌస్ తీసుకోవాలో డైలమాలో ఉన్నాం గురుజీ. మీరు మేము అడిగి అంటే ఏం లేదు మౌనిక, 24 గంటలు కార్లో కూర్చోము కదా, నెంబర్ వన్. ఇంట్లో కూర్చొని మధ్యలో అవసరమైనప్పుడు కార్లు తిరుగుతాం, నెంబర్ టూ. నెంబర్ త్రీ, యువర్ ఫైనాన్షియల్ ఎఫర్ట్స్, కారు మీద పెట్టగలుగుతారా, ఇంటి మీద పెట్టగలుగుతారా. ఒకవేళ రెండింటి మీద అంటే ఏదైనా పర్వాలేదు అనుకునే పరిస్థితి అయితే గో టు హౌస్ ఆప్షన్, డోంట్ గో ఫర్ కార్ ఆప్షన్. ఇది సఫిషియంట్ ఫండింగ్ మీకుంటే, అలా కాదు మీట్ అవ్వటం కష్టం అనుకుంటే గో ఫర్ కార్. తర్వాత వచ్చినప్పుడు మీరు దానికి వెళ్ళవచ్చు, సరేనా? కాబట్టి అది, కాబట్టి ఏదేమైనప్పటికీ మీరు అందరు చక్కగా సంతోషంగా ఉండండి. విషయాన్ని మనం సీరియస్గా సున్నితంగా చక్కగా హ్యాపీగా, నిజంగా లైవ్ చాలా హ్యాపీగా ఉందని అందరం టైప్. ఎస్ ఐ వాంట్ దిస్ టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ యూ పీపుల్. రిలాక్స్ అవ్వాలి, ఆనందంగా ఉంటుంది, అలా చేయండి. ఎందుకంటే ఎప్పుడు మనం సీరియస్గా ఉండటం వల్ల చాలా ఇబ్బందులు తప్పితే అంత ముంచాం. కాబట్టి మనసు అనే కాంటెస్ట్కి వస్తే ఇప్పుడు మనం అనుకుంది, ఆ మనసుని మనము శుద్ధి చేసుకోవటం అంటే మనోశుద్ధి అంటే ఏంలా, ఆలోచనలలో స్పష్టత ఉన్నప్పుడే శుద్ధి మనసు అవుతుంది, అంతే కదా, శుద్ధమైన మనసు. సత్సంకల్పాలు కలిగినప్పుడే మంచి మనసు అవుతుంది, చెడు సంకల్పాలు కలిగినప్పుడు అది చెడ్డ మనసు అవుతుంది. మంచి భావన ఉదయిస్తే మనసులోంచి వచ్చిన భావన మంచి భావన, చెడు భావన ఈర్ష్యాశ్వర్య ద్వేషాలు వచ్చినాయంటే చెడు భావనలు వస్తుంది. సో ఇదే దిస్ ఈస్ ద అవుట్పుట్ అవుట్కమ్. సో ఫండమెంటల్స్ ఏంటంటే, ఫండమెంటల్స్ ఏంటంటే, బీ ప్యూర్, బీ హానెస్టీ, బీ సిన్సియర్, బీ పేషెన్స్, పేషెన్సీతో ఉండండి, బీ హంబుల్, బీ లాయల్,
క్వాలిటీస్ ఎవరికి? ప్రపంచానికి కాదు, దేవుడికి ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ బీ ఫర్ యువర్ ఫేవరెట్ గాడ్ ఆర్ గురు. ఆటోమేటిక్గా ప్రపంచంలో మనం చేసేవి చేయగలుగుతాం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందుకు బాబా శ్రద్ధా సహనం అని మనకు తెలియచెప్పడం అయితే. కాబట్టి సాయి బంధువులారు, ఇవన్నీ ఆచరిద్దాం, తరిద్దాం రాబోయే రోజులు. ఓ మర్చిపోయాను, సాయి ప్రశ్న మంజరివి మనం ఈ శని ఆదివారాల్లో మరలా కంటిన్యూ చేయబోతున్నాం. కాబట్టి అందరూ కూడా పార్టిసిపెంట్స్ ప్రిపేర్ అయ్యి సిద్ధంగా ఉండండి. సర్వేజన సుఖినోభవంతు. సర్వం శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. జై సాయి.